శంఖవరం మండలం అన్నవరం గ్రామం పరిధిలో మండపం సెంటర్ వద్ద మరియు గోపాలపట్నం గ్రామం నందు గంజాయి సరఫరా అవుతుందని సమాచారం మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ సూచనల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ శంకర మురళీమోహన్, ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు వారు చెప్పిన వివరాల ప్రకారం గంజాయి ప్యాకెట్లు 32 కేజీలు, వీటి విలువ 12 లక్షల రూపాయలు. డూప్లికేట్ గంజాయి బస్తాలుగా రంపపొట్టు 10 బస్తాలు పట్టుకున్నారు. వీరిలో 9 మందిని అరెస్ట్ చేయగా 2 పరారీలో ఉన్నట్టు మీడియా ప్రతినిధులకు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మధ్య మన హైవేలో గంజాయి ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. దాని మీద మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మన కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎక్స్ ఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దానికి ప్రత్యేకించి ఒక టీం కూడా ఫామ్ చేసుకున్నాం. టీం ఫామ్ చేసుకుని గంజాయి దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీ దాని గురించి మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి, మన ఈ టీం కూడా మన ప్రతిపాడు శ్రీ కిషోర్ బాబు ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు, ప్రతిపాడు ఎస్ఐ, అన్నవరం ఎస్ఐ, అలాగే ఏలేస్ ఎస్ఐ, వాళ్ళ ఆధ్వర్యంలో టీంలు పనిచేస్తామే. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక 32 కేజీలు గంజాయి, ఒరిజినల్ గంజాయి వచ్చేటప్పటికి 32 కేజీలు, కొత్త ఏమో స్టార్ట్ చేశారు. మిగిలి ఇప్పుడు మీ ఎదురుగా కనపడుతున్న మూటలన్నీ కూడా రంభం పొట్టాయి. ఈ రంభం పొట్టిని ఒక గంజాయి ప్యాకెట్లలాగా ప్యాక్ చేస్తున్నారు. ఒరిజినల్ గంజాయి ఇదివరకు మనం ఫేక్ నోట్లు అయితే ఎలాగ చూపిస్తున్నాం, ఒరిజినల్ నోట్లు ఇస్తామని చెప్పేసి, అలాగే ఒరిజినల్ గంజాయి పొట్లాలు వాళ్ళకి చూపించి ఈ రంభం పొట్టుల పొట్టుతో ప్యాక్ చేసి అవి కలిపేసి వాళ్ళకి అమ్ముతున్నారు తమిళనాడు వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి వీళ్ళేం సమాధానం చెప్పరు. అమౌంట్ అయితే ఎక్కువ పట్టిందో ఈ బస్తాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి మన ప్రతిపాటు శోభన్ కిషోర్ బాబు గారు, అలాగే అన్నవరం ఎస్ఐ శోభన్, మన శంఖవరం డిప్యూటీ తహసీల్దార్ గారు, వీళ్ళందరూ కూడా చూసుకుని ఎక్కడెక్కడ అయితే జరిగిందంటే ఇది మండపం సెంటర్లో ఒకటి, గోపాలపట్నం మండపం సెంటర్, ఈ 2 సెంటర్లో కూడా స్వాధీనం చేసుకుని ఈ ముద్దాయిలు కూడా మనకి టోటల్ 11 మెంబర్స్ అండి దీంట్లో. అసలు ఈ కేసులో ముద్దాయిలు ఒక 2 ముద్దాయిలు పరారీలో ఉన్నారు. 9 మెంబర్స్ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 9లో 3 తమిళనాడు వాళ్ళు, అలాగే ఒక అతను అయితే మాత్రం తమిళనాడే కానీ, అతను ఆరిజిన్ తమిళనాడే కానీ ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాల నుంచి కూడా పెట్టాపురంలోనే ఉంటున్నాడు. మిగిలిన మన ఏరియా వాళ్ళని రాజభవంగి వాళ్ళు ఒక 2 రాజభవంగి ఉన్నారు, అలాగే పెద్దాపురం అతను కూడా ఒక అతను ఉన్నాడు. ఒక 2 ఎవరైతే అప్స్కానింగ్ ఉన్నారో రాజభవంగి మండలం నాయుడు అనేసి అతను ఉన్నాడు, షేక్ జమీ.